జమ్మికుంట పట్టణ పరిధిలోని మారుతి నగర్ గెచ్చమనే ప్రార్థన మందిరంలో గుడ్ ఫ్రైడే పర్వదినాన పాస్టర్ ప్రభాకర్ పాల్ ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు సిలువలో మానవాళి కోసం మరణించడాన్ని గుర్తు చేసుకుంటూ శుక్రవారాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటల గురించి వివరించారు. గుడ్ ఫ్రైడేకు 40 రోజుల ముందు నుండే భక్తులు నిష్ఠగా ఉపవాసాలు చేస్తారని తెలిపారు. గుడ్ ఫ్రైడే శుక్రవారం అనంతరం వచ్చే ఆదివారం నాడు ఈస్టర్ను క్రైస్తవులు సంతోషంగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదర సోదరీమణులతో పాటు సంఘ పెద్దలు ఇల్లందుల భద్రయ్య, కొండయ్య, రామనాథం, మల్లయ్య, సాల్మోన్ మహేష్, రమేష్తో పాటు తదితరులు పాల్గొన్నారు. నేను కూడా ఐక నుంచి నీ యొక్క రక్తం ద్వారానే నేను శుద్ధి చేయబడ్డాను, నువ్వు పొందిన గాయముల ద్వారానే నేను స్వస్థత పొందుకున్నాను, కాబట్టి ఈ యొక్క నీ యొక్క రక్షణ నిమిత్తమై నీ రాజ్యం ప్రభువా ఎల్లవేళలా నీ గాయాలను చూసుకుంటూ నువ్వు మా కొరకు నీ సత్య మార్గాన్ని నీ యొక్క అలాగే ఉండండి. మోకాలు ఏంటంటే మనం శిలువ పట్టబాటం తప్పును కీడును అన్నిటిని కూడా యేసు ప్రభు తన శిలువలో అంటే తన వీపున మన పాపాలన్నీ కూడా మోస్తూ ఉన్నాడు. అంటే మనం చేసే ఏ తప్పునైనా కప్పిపుచ్చుకోవడానికి ఏదైనా తప్పు చేస్తే మనం ఏం చేస్తామంటే ఇలా పక్కకు జరిగి ఉంటాం. కానీ యేసు ప్రభు మన పాపాలన్నీ కూడా మనకేమో ఆయన శరీరాన్ని అంటే ఆయన శిలువను మనకు చూపిస్తూ, కానీ మన చేసిన పాపాలన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన వీపు అంటే ఆయన వెనుక తట్టు కప్పివేసి మనకు ఒక రక్షణ, మనకు ఒక స్వస్థత, విడుదల కలగజేయడానికి యేసు ప్రభు ఆ శిలువలో మన కొరకు మరణించాడు. యేసు ప్రభు తన గాయాలను చూపెట్టలేడు మనకి, మన గురించి ఎంతగా ఆయన గాయపరచబడ్డాడో అనేది తన వీపుని మనకు చూపెట్టట్లేడు. ఏమైనా తన శిలువను చూపిస్తున్న అడిగో మీ కొరకు నేను ఈ రీతిగా గాయపరచబడ్డాను, నేను ఈ రీతిగా నా చేతుల్లో ఈ గాయాలు చూడండి అని అంటున్నాడు. కానీ అంతకంటే ఘోరమైన పాపములని శాపాలన్నిటి కూడా యేసు ప్రభు తన వీపున అంటే తన వెనక తట్టు వాటిని పక్కకు నెట్టేసి ఇక నేను మీ కొరకు చనిపోయాను, ఇక ఇవి నా శ్రమలు, ఇవి నా కష్టాలు, వీటి ద్వారే మీకు రక్షణ స్వస్థత కలుగుతుందని యేసు ప్రభు ఈరోజు మన కొరకు సిలువలో మరణించిన దినాన్ని మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభుకి మనం కృతజ్ఞతగా మన జీవితాన్ని కూడా త్యాగం చేసుకోవడానికి మనం ఎలాంటి ఇబ్బందులైనా క్రీస్తు కొరకు ఎలాంటి గాయాలైనా మనం పడడానికి గాయపరచబడడానికైనా మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనం రక్షింపబడి యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో మనం సజీవులుగా ఉన్నాము అని అంటే ఆ రోజు ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు, మన కొరకు ఆ శిలువలో వేయబడ్డాడు, ఆ శిలువలో మరణించాడు. కాబట్టి ఈరోజు మనకందరు కూడా ఆ స్వస్థత, రక్షణ, విమోచన జరిగింది.